హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రివిధ ఫార్టీ ఎయిత్ ట్రిప్ హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళింది. సో మేము ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాము. తమ్ముడు అండ్ డాడీ మమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో డ్రాప్ చేశారు. మమ్మీ, నేను, త్రివిధ ఫస్ట్ టైం వందే భారత్లో రాజమండ్రి వెళ్ళాము. మనందరికీ తెలిసిందే, రీసెంట్ టైమ్స్లో ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన సెమీ హై స్పీడ్ ట్రైన్స్ వందే భారత్. సో ఫస్ట్ టైం ఎక్కబోతున్నాము. నేను ఆల్మోస్ట్ ట్రైన్కి 7-8 ఇయర్స్ అవుతున్నట్టున్నది. రీసెంట్ టైమ్స్లో అయితే అసలు ట్రైన్ ఎక్కలేదు. సో చాలా ఇయర్స్ తర్వాత ట్రైన్ ఎక్కబోతున్నాను. సో డాడీ, తమ్ముడు, మా ఇద్దరిని డ్రాప్ చేశారు. సో మేము ట్రావెల్ చేసింది ఎగ్జిక్యూటివ్ కోచ్ అన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ కోచ్ అయితే ఎలా ఉన్నది, తమ్ముడు డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. త్రివిధ అయితే తమ్ముడిని డాడీని వెతుక్కున్నది, తాత తాత అని చెప్పి కాసేపు. సో ట్రైన్ ఎక్కగానే న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చారు. త్రివిధ ఏడుస్తుందా, కామ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏడకుండా ఉంటుందా, కూర్చుంటుందా అన్నది తెలీదు. ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో కాసేపు అయితే ఆడుకున్నది. సో చుట్టూ తాతని మామని వెతుక్కున్నది, ఎవరూ కనపడలేదు. చాలా కొత్తగా ఉంది త్రివిధకి ట్రైన్ జర్నీ అయితే. సో మాకు వెళ్ళగానే రోజెస్తో వెల్కమ్ చెప్పారు. రోజు ఇచ్చి వెల్కమ్ చెప్తుంటే ట్రైన్ ఎక్కినట్లేదు, ఫ్లైట్ ఎక్కినట్టుంది, ఏదో ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తున్నట్టుంది. తర్వాత వాటర్ బాటిల్, రెయిన్ నీల్. సో అదే అయిపోయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ కూడా ఇచ్చారు. త్రివిధ అయితే మా మనుషుల్ని చూసి ఆడుతుంది, వెనకాల సీట్లో వాళ్ళని చూసి ఆడుతుంది. తర్వాత ఇంకా చిరాకు వచ్చేసింది, ఏంటి ఆగట్లేదు, కార్ అయితే ఆగుతూ ఉంటుంది, ట్రైన్ ఆగట్లేదు, ఏంటి దిగట్లేదు ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం కొద్దిగా క్రాంకీ అయ్యింది. అలానే ఎక్కువసేపు ఆడలేదు, జస్ట్ 1 or 2 minutes అంతే. తర్వాత హాయిగా పడుకున్నది. త్రివిధకి ఎంత ఏసీ ఉన్నా, కార్లో అయినా లేకపోతే ట్రైన్లో అయినా, ఇంట్లో అయినా సరే కంపల్సరిగా ఫ్యాన్ ఉండాలి, ఫ్యాన్ పెడితేనే పడుకుంటుంది. అండ్ తర్వాత స్నాక్స్ తీసుకొచ్చారు. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో ఇస్తారులే అనుకున్నాను. బట్ స్నాక్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ తర్వాత టొమాటో సూప్ కూడా, అండ్ ట్రాపికోన డ్రింక్, తర్వాత ఇంకొకటి చిక్కీ ఒకటి, తర్వాత కొంచెం టీ తాగే వాళ్ళకి ట్రీ, తర్వాత బన్ ఒకటి, క్రీమ్ బన్, తర్వాత ఆల్మండ్స్, రోస్టెడ్ ఆల్మండ్స్, అవి కూడా చాలా బాగున్నాయి. పాప్కార్న్, క్యారమెల్ పాప్కార్న్ అండ్ సమోసా. అండ్ పాప్కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే అన్నీ టేస్ట్ చేసేసాను, ఎందుకంటే మంచి క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి. సో మధ్య మధ్యలో మా తమ్ముడు కాల్ చేస్తూ ఏడుస్తుందా, ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నాడు. సో త్రివిధ అయితే పడుకుంది, పడుకున్న తర్వాత నేనైతే స్నాక్స్ తినేసాను. స్లీప్ అయిపోయిన తర్వాత త్రివిధ అయితే లేచింది, కాసేపు ఆడించాను, ఆడుకున్నది. సో చుట్టూ వాళ్ళందరినీ చూస్తూ ఆడుతూ వాళ్ళతో నవ్వుతూ ఉన్నది. కొత్త పాత అనలేదు, ఎవరో కనపడని వాళ్ళని కూడా తెలిసినట్టే ఫీల్ అయిపోయి నవ్వేస్తూ ఆడేస్తూ ఉంటుంది. సో ఆ దూరంగా ఒక ఆయన కనిపించారు, ఆయన కూడా చూస్తూ నవ్వింది. ఆయనది ద్రాక్షారామం అంట. సో ఆయనే తాత తాత అని అనమంటే ఆ రోజు త్రివిధ తాత అన్నది. సో తర్వాత కాసేపటికి లంచ్ వచ్చింది, గులాబ్జామ్, ఐస్ క్రీమ్, పప్పు, కూర. అండ్ లంచ్ కూడా చాలా బాగుంది. ఇంకా త్రివిధ ఇప్పుడు స్టార్ట్ చేసింది కూర్చోవద్దంటుంది, నుంచునే ఉండమంటుంది. పాప మా మమ్మీ అయితే లంచ్ చేసి అలా ఎత్తుకునే ఉన్నారు. సో రాజమండ్రి స్టేషన్ వచ్చేసింది, అండ్ వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. అండ్ ద్రాక్షారామంలో ఆయన పేరు అడగలేదు, బట్ ఊరు అడిగాను. ఆయనకి త్రివిధ తరపు నుంచి ఈ వీడియో తరపున హాయ్ చెప్తుంది త్రివిధ. సో ట్రైన్లో అంతా త్రివిధ ఆయన చూసి ఆడింది. సో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మేమందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత త్రివిధ ఆ రోజు ఫస్ట్ టైం తాత అన్నది. పడుకోవే.